గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హాలు మధ్య భాగంలో బరువులు ఉండవచ్చా, లేదంటే హాలు మధ్య భాగంలో ఇంటీరియర్ డిజైన్లు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే హాలు మధ్య భాగంలో బరువులు ఉండవచ్చా, లేదంటే హాలు మధ్య భాగంలో ఇంటీరియర్ డిజైన్లు ఉండవచ్చా అనేది ఈరోజు మన టాపిక్. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఎక్కువగా కూడా అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కువగా ఇంటీరియర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆ ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో కొన్నిసార్లు వాళ్ళు చేసేటువంటి డిజైన్స్ కావచ్చు, కొన్ని ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా వాస్తుకు అనుగుణంగా లేకపోవడం వల్ల వాటికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఫేస్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఇమేజ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి కరెక్ట్గా హాల్ సెంటర్లో మధ్య భాగంలో ఈ విధంగా ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం హెవీగా అయిపోయింది. దీనికి సంబంధించింది ఈ డిజైన్లోనే లోపలే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా లోపల స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది, హెవీ స్టోరేజ్. కాబట్టి ఈ స్టోరేజ్ అంతా కూడా కరెక్ట్గా బ్రహ్మస్థానంలో హాల్ మధ్య భాగంలో రావడం వల్ల ఏదైతే బ్రహ్మస్థానం నుంచి ఎలివేట్ అవ్వాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఇంటికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేది ఏర్పడిపోతుంది. అందులోనూ ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, పూర్తి ఈశాన్య భాగాల్లో కంప్లీట్గా ఆక్యుపై చేస్తూ బ్రహ్మస్థానాన్ని ఆనుకొని బ్రహ్మస్థానం పాయింట్ పక్కగా రావడం జరిగింది. కాబట్టి బ్రహ్మస్థానానికి సంబంధించి ఏదైతే ఏరియా ఉంటుందో ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, తర్వాత పూర్తి ఈశాన్య భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎనర్జీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు కావచ్చు ఇచ్చేటువంటి ప్రదేశంలో ఈ ఫిజికల్ కన్స్ట్రక్షన్ రావడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంటీరియర్ డిజైన్స్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఇటువంటి స్ట్రక్చర్స్ తీసుకునేటువంటి క్రమంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. మీకు తెలిసినటువంటి సిద్ధాంతి గారిని ఎవరైనా సంప్రదించి కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేదంటే ఇంటీరియర్ డిజైన్స్లో కావచ్చు, మీరు తీసుకునేటువంటి ఫిజికల్ స్ట్రక్చర్స్కి సంబంధించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అక్కడ అది ఉండొచ్చా లేదా అన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి తర్వాత ప్రొసీజర్ చేసుకుంటూ ఇంటిని చక్కగా రూపుదిద్దుకొని మంచిగా చూడడానికి అందంగా ఉండేటట్టు చేసుకోవచ్చు. తద్వారా అన్ని మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.